గంగుల కమలాకరకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని జిల్లా ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాలిపల్లి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని మీ సేవా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బిఎన్ రమేష్ ఆదేశాల మేరకు ఇట్టి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కులమతాలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీకి సహకారం లభిస్తుందని చెప్పారు. మాదిగలు అధిక సంఖ్యలో కరీంనగర్ జిల్లాలో నివసిస్తున్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా మాదిగలంతా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని గుర్తు చేశారు. మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళిత బంధు లాంటి పునరావృతమవుతాయని చెప్పారు. ఇతర పార్టీలకు ఓటు వేయడం ద్వారా వృధా అవుతుందని ఓటు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూ కబ్జాలు చేశాడని ఆరోపించారు. బీజేపీ వర్గీకరణ పేరిట మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేవని రాష్ట్ర స్టూడెంట్ ఫెడరేషన్ నేత మాతంగి రమేష్ అన్నారు. మంత్రి గంగులను భారీ మెచ్చటితో గెలిపించుకోవాలని సూచించారు. మతతత్వ పార్టీల ఉచ్చులో పడొద్దని, కులమతాలకు అతీతంగా గంగుల కమలాకర్ పేదలను చేరదీశారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాళ్ళిపల్లి శ్రీనివాస్తో పాటు మాతంగి రమేష్, ఎంఆర్పిఎస్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ గంగుల కమలాకర్ అన్న గారు గెలిపించడం కోసం మాదిగా రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిఎన్ రమేష్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని పార్టీలతో చూసుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మన మాదిగలకు ఎటువంటి ప్రయోజనాలు చేసిందో అది గమనించుకొని మనం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో కమలాకర్ అన్న చేసిన ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా, వర్ణ వర్గ భేదాలకు అతీతంగా అందరినీ మనవుడని ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా కమలాకర్ అన్న ఉన్నాడు. కాబట్టి ఈరోజు మేము కమలాకర్ అన్నను మాదిగలు అధిక సంఖ్యలో ఉన్న కరీంనగర్ జిల్లాలో అందరూ ఈ అసెంబ్లీ కాన్ఫరెన్స్ మొత్తం కమలాకర్ అన్నకు మద్దతుగా, మా ఎంఆర్పిఎస్ మద్దతుగా ఉండడం జరుగుతుంది. ఈరోజున ఎంఆర్పిఎస్ మాదిగ రాజకీయ పోరాట సమితి గౌరవ జాతీయ అధ్యక్షులు బిఎన్ రమేష్ కుమార్ మాదిగ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ గారికి ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ మాదిగలను, దళితులను మరొకసారి వర్గీకరణ జపంతో మోసం చేసే కుట్ర జరుగుతూ ఉంది. మరి యావత్ దళిత సామాజిక వర్గం కూడా ఈ బీజేపీ దొంగ మాటలు, మతతత్వం పార్టీకి సంబంధించిన వాళ్ళ మాటలు వాళ్ళ ఊపిలో పడి ఓట్లు వృధా చేసుకోవద్దని మరొకసారి దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి సెక్యులర్ నాయకుడైన గంగుల కమలాకర్ గారు మరి ఇటు ముస్లింస్ కానీ ఇటు దళితులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ అందరినీ కలుపుకుపోయింటూ పోతూ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అందరికీ సమన్యాయం చేస్తూ ఆయన మంచి సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ఉండు. ఈ బీజేపీ మొన్న వర్గీకరణ చేస్తామని హైదరాబాద్లో సమావేశం పెట్టి మరి వర్గీకరణ ఈ మధ్యకాలంలో అయిపోతుందని చెప్పేసి మోడీ గారు వచ్చి మాట్లాడడం, అయ్యా మేము అడుగుతున్నాం 100 రోజుల్లో వర్గీకరణ అన్నారు 9 ఏళ్ల కింద ఎందుకు చేయాలని అడుగుతూ ఉన్నాం.